తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో తెలంగాణ రాష్ట కమిటీలో విడతల వారీగా కొత్త కార్యవర్గాన్ని నియమిస్తున్నారు ఆయన తాజాగా ప్రకటించిన కమిటీలో ముగ్గురు ఉపాధ్యక్షులు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ముగ్గురు అధికార ప్రతినిధులు ఏడుగురు ఆర్గనైజింగ్ సెక్రటరీలు పది మంది కార్యదర్శులు మీడియా కమిటీ చైర్మన్ కోఆర్డినేటర్లు ఉన్నారు పార్టీ అనుబంధ విభాగాల ఎస్టీ లీగల్ కల్చరల్ రైతు గీత కార్మికుల విభాగాలకు కూడా కాసాని అధ్యక్షులను ప్రకటించారు అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గత వారం తొలి విడతలో వివిధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ బీసీసెల్ ఎస్సీసెల్ ఐటీడీపీ టిఎన్టీయూసి విభాగాల నాయకుల ఖాళీలను భర్తీ చేశారు ఇప్పుడు రెండో విడతలో మరో ముప్పై ఒక్క మందిని కాసాని జ్ఞానేశ్వర్ నియమించారు ఈ రెండు విడతల్లో కలిపి ముప్పై ఆరు మందికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు మూడో విడతలో పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తామని జ్ఞానేశ్వర్ తెలిపారు కాగా గతంలో రాష్ట్ర కమిటీలో నూట అరవై మంది ఉన్నారు దానిని సగానికి కుదించాలని జ్ఞానేశ్వర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది టిటిడిపి కార్యవర్గం ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం అలీ మస్కతి బండి పుల్లయ్య ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్య ఏకే గంగాధర్ టి మధుసూదన్ రెడ్డి అధికార ప్రతినిధులు నెల్లూరి దుర్గాప్రసాద్ శ్రీనివాస్ నాయుడు దామేదర సత్యం ఆర్గనైజింగ్ సెక్రటరీలు కనగాల సాంబశివరావు మద్దూరి తులసి రవీంద్రచారి సైదేశ్వరరావు కళ్యాణపు ఆగయ్య సందయ్య పోగు రాజశేఖర్ పి స్వామి ముదిరాజ్ మీడియా కమిటీ చైర్మన్ టి ప్రకాష్ రెడ్డి ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపి తెలుగు రైతు అధ్యక్షుడు కాపా కృష్ణమూర్తి లీగల్ సెల్ అధ్యక్షుడు రఘువర్ధన్ ప్రతాప్ కల్చరల్ సెల్ అధ్యక్షుడు చంద్రహాస్ తెలుగునాడు గీత కార్మిక అధ్యక్షుడు గజేంద్ర గౌడ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టాట్ న్యూస్